నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పందనపై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష. నూతన జిల్లాల ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని వెల్లడి. మే జూన్ నెలల్లో 60% ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశం. సంక్షోభంలో వ్యవసాయ రంగం, నిద్రావస్థలో పాలకులు, పోరాటాలతో అన్నదాతలను బ్రతికించాలి. రైతు సదస్సులో వక్తల సూచన. ఎన్నికల్లో గెలిచిన వారు రాజులు కాదు, ప్రజా సేవకులు మాత్రమే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోనే కోర్టుల్లో తలదించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల్లో చురుగ్గా ఏర్పాట్లు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న మేయర్ కావటి. పాలనను సులభతరం చేసేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులతో స్పందనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ముత్యాల నాయుడుతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పట్ల మానవీయ దృక్పథంతో ఉండాలన్న సీఎం జగన్ ఉపాధి హామీ పనులను వేగవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని సూచించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ రంగ సంక్షోభం, రైతు ఉద్యమ పోరాటాలపై గుంటూరులో ఈరోజు సదస్సు జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 16వ జిల్లా మహాసభల సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యకులు అశోక్ దావలే పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 16వ జిల్లా మహాసభల సందర్బంగా వ్యవసాయ రంగ సంక్షోభం, రైతు ఉద్యమ పోరాటాలు అనే అంశంపై మంగళవారం గుంటూరులో సదస్సు నిర్వహించారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సదస్సులో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రైతు సంఘ నాయకులు జొన్న శివశంకర్, అజయ్ కుమార్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అశోక్ దావలే మాట్లాడుతూ తామర తెగుళ్లు కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన చెప్పారు. వరి ధాన్యానికి 1900 రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా కేవలం 1100 నుండి 1500 మాత్రమే ఇచ్చి అన్నదాతలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉండడం లేదన్నారు. పాలకుల తీరు కారణంగానే దేశంలోని రైతాంగం మొత్తం అప్పులు పాలవుతున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం సమైక్యంగా పోరాటాలు చేయడమే శరణ్యమని ఆయన సూచించారు. Has done tremendous injustice on Andhra Pradesh. They had announced that Amravati will be the state capital. Now the chief minister says there will be 3 state capitals. Nothing has proceeded. I remember last year I had come to Vijayawada and many of the farmers, women farmers from Amravati, they had come. They said, we gave up our land. No much compensation. No capital also. So all this confusion being created. And the BJP central government has not released funds for the Amravati capital. It has not released funds for this big Polavaram project in Andhra Pradesh that can lead to irrigation of thousands and thousands of acres. That Polavaram project is still not functioning. విద్యా వైద్యంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ స్కూల్స్ లో పర్యటించిన ఆయన ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే 10th ఎగ్జామ్స్ కు ఎలాంటి అసౌకర్యాలు స్టూడెంట్స్ కు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. సీఎం జగన్ నిర్ణయాలతో ప్రభుత్వ స్కూల్లో చేరే పిల్లల సంఖ్య చాలా పెరిగిందని మేయర్ కావటి అన్నారు. దానికి తగ్గట్లుగా స్కూల్లో నాడు నేడు ద్వారా క్లాస్ రూమ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏటగ్రహారం ఎస్కేబీఎం స్కూల్లో స్థానిక కార్పొరేటర్లతో కలిసి పర్యటించిన ఆయన స్టూడెంట్స్ హాల్ టికెట్లను పరిశీలించారు. అంటే 27వ తారీఖు నుంచి మరి వచ్చే నెల 9వ తారీఖు వరకు, అంటే 7వ తారీఖు వరకు 10th క్లాస్ ఎగ్జామ్, అంటే తర్వాత 8, 9 తారీఖుల్లో
సాంస్క్రిట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా 9వ తారీఖు వరకు కూడా 10వ తరగతి ఎగ్జామ్స్ అనేది అన్ని స్కూళ్ళల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి గుంటూరు నగరంలో మరి సుమారు 2000 మంది పైచిల్కు మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు 14 హై స్కూల్స్ కు సంబంధించి అదే విధంగా ఈ 14 హై స్కూల్స్ లో 8 హై స్కూల్స్ ని మరి 10th క్లాస్ కు సంబంధించి పరీక్ష రాయడానికి సెంటర్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం కూడా జరిగింది మరి దీనికి సంబంధించి మరి ఈ సెంటర్స్ లో మరి స్కూళ్ళల్లో పిల్లలు రేపు ఎగ్జామ్స్ రాయడానికి వస్తారు మండు వేసవి కాలం కాబట్టి మరి దానికి సంబంధించి మంచినీటి సౌకర్యం అదే విధంగా స్కూళ్ళల్లో మరి అక్కడక్కడ మరి పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేటువంటి వెసులుబాటు కల్పించాలి కాబట్టి మరి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ బల్లలు కానీ అదే విధంగా మంచినీటి సౌకర్యాన్ని ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు రాజులు కాదని ప్రజా సేవకులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ బలహీనపడుతున్నాయని ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఒక వ్యవస్థ నిర్ణయాలను మరో వ్యవస్థ పరిశీలిస్తుందని చెప్పారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం న్యాయస్థానాల వద్ద తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తా ఉంటే సెంటర్ అయినా స్టేట్ లో ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీక్ అయిపోతున్నాయని ఒక ఒపీనియన్ పెరుగుతా ఉంది బట్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ నాకేమో డెమోక్రసీ పైన ఫేత్ పెరుగుతా ఉంది ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ త్రీ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కంట్రోల్ చేసి కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళకపోతే దానికి లీగల్ రెమెడీ ఉంది కోర్ట్ సిస్టమ్ అమరావతి చూడండి లేకపోతే ఎన్నో కేసులు మన గవర్నమెంట్ పైన ఏపీ గవర్నమెంట్ పైన ఎన్ని కేసులు ఓడిపోతున్నారు ఎందుకంటే ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వల్ల ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే అమర రాజా పైన కూడా కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు మేము కూడా కోర్టుకి వెళ్ళాం కోర్ట్ ఈస్ గివింగ్ అస్ రిలీఫ్ కేసు నడుస్తూ ఉంది బట్ వీఆర్ కాన్ఫిడెంట్ కోర్ట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ రిలీఫ్ సో అందుకే నేను చెప్పేది డెమోక్రసీ పైన నాకు నమ్మకం పెరుగుతా ఉంది కానీ తగ్గడం లేదు రాష్ట్ర మంత్రి అంబటి రామారావుపై వ్యక్తిగత దూషణలకు దిగడం జనసేన పార్టీ నాయకులకు తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి మామిడి రాము హితవు పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కాపు నాయకులు తాండవ కృష్ణ శంకర సతీష్ విశ్వనాథ్ తదితరులతో కలిసి బ్రాడీపేటలో విలేకరులతో రాము మాట్లాడారు సోషల్ మీడియా ద్వారా మంత్రి రాంబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జన సైనికులు వేడాలన్నారు అదేవిధంగా ఈరోజు పాలసీ ఒక పాలసీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి మరి గద్దె ఎవరెక్కాలి దాని మీద జన సైనికులు క్లారిటీ ఉంటే దాన్ని చెప్పమనండి మేము హర్షిస్తాం ఎక్కేది పవన్ కళ్యాణ లేదు పల్లకి మోసేటువంటి కాపులందరినీ తీసుకెళ్లి పల్లకి మోసి చంద్రబాబు గారిని గద్దెక్కిస్తారా ఆ క్లారిటీని జనసేన నాయకులు చెప్పి విమర్శలకు దిగితే అది విమర్శనాత్మకంగా ఉంటుందే తప్ప రాంబాబు అడ్డంగా వాదిస్తున్నాడు అంటే వాదిస్తాడు అడ్డంగా పార్టీ కోసం సిద్ధాంతం కోసం నమ్మిన నాయకుడి కోసం నిలబడతాడు నిలబడేటువంటి వ్యక్తిత్వం రాంబాబుది ముందు నుంచి పారిపోయేటువంటి వ్యక్తి కాదు రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 4:26 ఇఫ్తార్ సాయంత్రం 6:30 గుంటూరులో నూతనంగా అపోలో హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ ప్రారంభమైంది ఈ మేరకు చెన్నై అపోలోతో అనుసంధానం చేస్తూ రోబోటిక్ విధానంలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేయడంలో రోబోటిక్ విధానం మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అపోలో హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు తెలిపారు ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని అపోలో హాస్పిటల్లో మంగళవారం డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి డాక్టర్ కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గుంటూరు అపోలో హాస్పిటల్లో నూతనంగా అవుట్ రీచ్ క్లినిక్ ను ప్రారంభించినట్లు వారు వెల్లడించారు ఇలాంటి కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా అపోలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా సాధారణ పద్దతితో పోలిస్తే రోబోటిక్ విధానంలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు కొంతమేర ఖర్చు పెరిగినప్పటికీ రోబోటిక్ ద్వారా సర్జరీలు చేయించుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
లైఫ్ ఎక్కువ కాలం ఉంటుందని వారు పేర్కొన్నారు. రోబోటిక్ విధానంలో సర్జరీ చేయడం ద్వారా ఇంప్లాంట్ సంవత్సరం 100కి 100% విజయవంతం అవుతుందని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, డాక్టర్ కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. చేసే ఆపరేషన్ ఒకటే, యూజ్ చేసే ఇంప్లాంట్ సేమ్, కాకపోతే ఫిక్స్ చేసే విధానంలో కొంచెం చేంజ్ ఉంటుంది. ఆ 3 degrees ఎర్రర్ వాట్ హ్యాపెన్స్ విత్ ద పేషెంట్ నెక్, సర్జన్స్ హ్యాండ్స్ అండ్ ఐస్ విల్ బీ అవాయిడెడ్. ద ఫిక్సేషన్ వచ్చేసి యాక్యురేట్గా ఉంటుంది, బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది. పేషెంట్కి చాలామంది పేషెంట్స్ వచ్చేసి ఈ ఆపరేషన్ తర్వాత ఎక్కువ పెయిన్ ఉంటుంది అన్నమాట, ఆ పెయిన్ గురించి చాలా భయపడుతూ ఉంటారు. సో ఆ పెయిన్ అనేది ఉండదు. 4వ అడ్వాంటేజ్ వచ్చేసి చాలామంది పేషెంట్స్ భయపడేది వచ్చేసి ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఫిజియోథెరపీ చేసుకోవాలా, ఈ ఫిజియోథెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి దే ట్రై టు దే హ్యావ్ ద కైండ్ ఆఫ్ అపోహ. పేషెంట్ ఫస్ట్ రాగానే నార్మల్గా కన్వెన్షనల్గా మనం ఇప్పుడు సాధారణ పద్ధతిలో వచ్చేసరికి ఎక్స్రే చూసి ఎక్స్రే ద్వారానే మనం డైరెక్ట్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము, చేయటం జరుగుతుంది. ఈ రోబోటిక్ పద్ధతిలో వచ్చేసరికి పేషెంట్ సిటీ మోకాలి సిటీ స్కాన్ చేస్తాము. సో సిటీ స్కాన్ చేయడం వల్ల 3D వ్యూ అనేది మనకి తెలుస్తుంది. దానివల్ల మనం ముందుగానే మనకి ఆ సిటీ స్కాన్ని రోబోటిక్ సిస్టంలో మనం కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేయడం జరుగుతుంది. సో రోబోటిక్ సిస్టమ్ ద్వారా ముందుగానే ఆపరేషన్ చేసేదానికి ముందుగానే మనకి ఏ సైజ్ ఇంప్లాంట్ వాడుతున్నాము, ఏ పొజిషన్లో పెట్టబోతున్నాము, ఇవన్నీ మనం క్లియర్గా ముందుగానే తెలుసుకోవచ్చు. ఇది కన్వెన్షనల్ పద్ధతిలో అనేది ఉండదు అన్నమాట. నార్మల్గా చేసే పద్ధతిలో మనం ఆపరేషన్ చేసే టైంలోనే ఎంత కట్ చేయాలి, ఏ సైజ్ వాడాలి, అవన్నీ అప్పటికప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్స్. సో దాంట్లో న్యాచురల్గానే కొంచెం హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది, ఒక 3% డాక్టర్ గారు చెప్పినట్టు. సో ఆ 3% ఎర్రర్ని కూడా మనం కంప్లీట్గా ఈ రోబోటిక్ పద్ధతిలో మినిమైజ్ చేసేయచ్చు. ఈ సమావేశంలో డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ మనోజ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అన్యాయం జరిగిందని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే వెంటనే పోలీసులు స్పందించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేశారని, సీఎం జగన్ పాలనలో నిందితులకు శిక్షలు పడిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. సంక్షేమం మాటున రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ కు దక్కుతుందని విమర్శించారు. 800 పైన అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఒక్కదాని మీద కూడా సరైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మహిళ మీద అత్యాచారం జరిగితే 3 రోజులకు కూడా స్పందించినటువంటి కమిషన్, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తా ఉన్నాడు అనగానే ఆదరా బాదరా అదే సమయానికి ఆవిడని అక్కడ పంపించి నానా యాగి చేసి చివరికి ప్రతిపక్ష నాయకుడికి సమన్లు ఇష్యూ చేసే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ మహిళా కమిషన్ కానీ దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. నువ్వే చెప్పావు మొత్తం 138,000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టావని. 138,000 కోట్లు అంటే సంవత్సరానికి 45,000-46,000 కోట్లే. బడ్జెట్లో 17% నువ్వు సంక్షేమానికి ఖర్చు పెడుతుంది. దీనికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు 119 స్కీములు మేము అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం వివిధ పథకాల కింద ఖర్చు పెట్టామనేది యథార్థం. దాదాపు 25-30% మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాం. నువ్వేదో గొప్పలు చెబుతా ఉన్నావు నవరత్నాలు అని చెప్పి, ఉన్న వాటికే పేర్లు మార్చి మసిబుసి మారేడికాయ చేసి ఏదో చేశానని గొప్పలు చెప్తా ఉన్నావు. ఇదంతా కూడా ఫార్స్ట్, ఇదంతా మోసం చేస్తా ఉన్నారు. దీనికి మరి రాబోయే రోజుల్లో ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ నువ్వు అప్పు ఎంత తీసుకొచ్చావైనా రేపు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరి మీద కూడా ఆ భారం ఉంటుందనేది ఖచ్చితంగా ఇవాళ ఆలోచన చేయాల్సిన అంశం. గుంటూరులోని స్తంభాలగరులో ఈరోజు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు పోలేరమ్మ తల్లిని కొలుస్తూ ప్రత్యేక పూజలు, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చన నడుమ గ్రామదేవతను వీధి వీధిన ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉడుమల లక్ష్మి, పలువురు వైసీపీ నేతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పోలేరమ్మ తల్లిని కొలిచిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఎంతో విజయంగా జరుగుతుంది, కానీ కరోనా టైంలో 3 ఏళ్ళు చేయకపోవటం వల్ల ఈ సంవత్సరం ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. ఈ గ్రామ దేవత ఏది అనుకున్నా జరుగుతుంది అని చెప్పి ప్రజల నమ్మకము.
కానీ ఏది అనుకున్నా ఏది కోరుకున్నా సరే మనకి ఈ పెళ్ళిళ్ళ టైంలో కానీ ఏదైనా సరే గ్రామదేవతను ముక్కోకుండా ఏది బిగించేరు మనం ఏ శుభకార్యం చేయాలా గ్రామదేవతకు దండం పెట్టుకుని వెళ్ళటం జరుగుతుంది ఇంకా ఎంత ఎంతకి పెరగడమే తప్ప ఫస్ట్ కొద్దిగా బిగిన్ చేసిన ఈ పోలేరమ్మ తల్లి వైభవం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గ్రామ స్థాయిలో కాకుండా చుట్టుపక్కల జనం కూడా వచ్చి పోలేరమ్మ తల్లిని ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కావాలా పోలేరమ్మ తల్లిని ఏ తలుచుకున్నా జరుగుతుంది పోలేరమ్మ తల్లి దయ వల్ల ఏ మంచి శుభకార్యాలైనా పిల్లలు కానీ చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ వ్యవసాయం కానీ మిగతా విషయాలు కానీ అన్ని విషయాల్లో ఏ మనశ్శాంతి లేకపోయినా పోలేరమ్మ తల్లిని మనం మొక్కుంటే అన్ని ఆశీస్సులు ఆ తల్లి ఇస్తుందని ప్రజల నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఉద్యమం 861 రోజులు పూర్తయింది. రాజధానిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలంటూ దీక్షా శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బీసీసీఎల్ అధ్యకులుగా ఎన్నికైన వేములకొండ శ్రీనివాస్, ఎంపీ గలా జయదేవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని బీసీ కులాలు ఐక్యంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఆరాధ్యుల రమణ, రాచకొండ లక్ష్మయ్య, గొడుగు శంకర్, మురళి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. వెంగళాయపాలెంలోని పోలేరమ్మ తల్లి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని గ్రామస్తులు వేడుకున్నారు. నాలుగు పొలిమేరులో పోలేరమ్మ గుడి ఉంది, కానీ ఎక్కడ పొంగలు పెట్టినా వర్షాలు పడవు. ఎక్కడ పెడితేనే వర్షాలు పడతాయి. ఎక్కడ సత్యం లేదని ఇక్కడే సత్యం ఉందని భక్తులు నమ్ముతున్నారు. ఈరోజు అమ్మవారి పోలేరమ్మ పుట్టినరోజు. ఈ రోజున అమ్మవారికి కొమ్మ వైపు పోసి అమ్మవారికి పుట్టినరోజు చేస్తాం. బాగా పోతులై జాతర చేస్తాము, సర్ది పెడతాము, అమ్మకు పొంగలు పెడతాము. అమ్మకు ఇది 7వ సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నామండి. అందరూ ఇక్కడ సత్యం ఉందని భక్తులు నమ్ము చాలా మందికి సహాయపడింది అమ్మ. ఆటంకాల వల్ల వాళ్ళు ముగ్గురు చనిపోయారు. మూడో పెద్దనాన్నగారు ఆయన నిలబడి కట్టించి ఈ పూజ ఆ తల్లికి ఆపకుండా చేస్తున్నారు. దానివల్ల భక్తులు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు. అదే వెంగళాపురం గ్రామంలో గత 2 దశాబ్దాలుగా నుంచి అమ్మవారు ఇక్కడ వెలిశారండి. మన అమ్మవారి మహిమ ఏంటంటే కోరిక నమ్ముకున్న ఆపద అనే వాళ్ళకి నిత్యం మేలు చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చే తల్లి. అంటే అంతకుముందు 2 దశాబ్దాలుగా నుంచి రాయి రూపంలో ఉన్న అమ్మవారిని మా తాతయ్య గారు ఆయన కొద్దిగా అమ్మవారికి ఒక నీళ్ళని ఇవ్వాలని చెప్పి విగ్రహం పెట్టి మన గుడి కట్టించి ఇప్పుడు 7 సంవత్సరాలు అయిందండి. ఈరోజు అమ్మవారి పుట్టినరోజని ఆ అమ్మవారికి ఏదో నా తూసాయం అమ్మవారికి ఫంక్షన్ చేసుకుంటున్నాను. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మహిళా స్వచ్ఛంద జేఏసీ అధ్యక్షురాలు లంకా మాధవి అన్నారు. ఉద్యోగావకాశాలు పొందిన యువతులను ఆమె అభినందించారు. మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని మాధవి డిమాండ్ చేశారు. ఈ షాపు వారిని అభినందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింతగా ఆడబిడ్డలకి భద్రత కల్పించమని, ఇట్లా ధైర్యంగా వచ్చి ఉద్యోగాలు చేసుకున్నారు, కొన్ని చోట్ల అయితే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. నిన్న చూస్తే విజయవాడలో ఉన్న పట్టపగులు ఆడపిల్లపైన హాస్పిటల్లో 3 రోజులు అఘాయిత్యం చేస్తుంటే మన హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది వచ్చి. తర్వాత గుంటూరులో నడి రోడ్డు పైన రమ్మిని హత్య చేశారు. దిశ చట్టం ఉందని మన ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. దిశ చట్టం ఎటుపోయిందని నేను అడుగుతున్నాను. భద్రత కల్పించాలి, ఉపాధి కల్పించాలి, మరిన్ని కంపెనీలు మరిన్ని షాపులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఆడబిడ్డలకి అభివృద్ధి వేయాల్సిన నేతలు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు నేడు సమగ్ర భూసర్వే తదితర అంశాల్లో జిల్లా కలెక్టర్లు జేసీల పనితీరును మదింపు చేస్తామని సీఎం అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగే జడ్పీ చైర్పర్సన్ తనయుడు వివాహానికి హాజరుకానున్నారు. ఈ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేపు సాయంత్రం జరిగే వివాహానికి విద్యుత్ అంతరాయం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లను, బారికేడ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలని ఆర్ఎండ్బీ అధికారులకు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు సూచించారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా, మంగళగిరి తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ మరియు దిశ యాప్ ఉపయోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలు, ఇబ్బందులను వివరించారు. ర్యాగింగ్ వంటి చర్యల వల్ల విద్యార్థులు భయానికి లోనై సీనియర్లు, జూనియర్ల మధ్య అంతరం ఏర్పడుతుందన్నారు. ర్యాగింగ్ వద్దు, సోదరభావమే ముద్దు అని దిశ యాప్ డౌన్లోడ్ చేద్దాం, ఆపదలో రక్షణ పొందుదాం అంటూ వివరించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గుజ్జనగూడలోని మసీద్ ఏ అక్బాలో ముస్లిం సోదరులతో కలిసి ఎంపీ గల్లా జాదవ్, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోరుమూడి రవీంద్ర ఉపవాస విరమణ మరియు నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అబ్దుల్ ఘనీ, రుస్తుం బాబు, చిన్నబాజీ, ఆదంసా, డేగల ప్రభాకర్, మద్దిరాల మ్యాని, రావిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష. నూతన జిల్లాల ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని వెల్లడి. మే జూన్ నెలల్లో 60% ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశం. సంక్షోభంలో వ్యవసాయ రంగం, నిద్రావస్థలో పాలకులు. పోరాటాలతో అన్నదాతలను బ్రతికించాలి, రైతు సదస్సులో వక్తల సూచన. ఎన్నికల్లో గెలిచిన వారు రాజులు కాదు, ప్రజా సేవకులు మాత్రమే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోనే కోర్టుల్లో తలదించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల్లో చురుగ్గా ఏర్పాట్లు, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న మేయర్ కావటి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.